చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది. చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 4 ఏళ్ల చిన్నారి హార్ట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయింది. ఛాతీలో నొప్పిగా ఉంది, ఆసుపత్రికి తీసుకెళ్ళండి అమ్మా అంటూనే ఆ చిన్నారి కుప్ప కూలిపోయింది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లిలోగా ఆ పసిపాప కన్ను మూయడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. బుడిబుడి అడుగులతో ఇంట్లో అల్లారు ముద్దుగా తిరిగే వయస్సులో 4 ఏళ్ల చిన్నారి ప్రహర్షిత గుండెపోటుతో చనిపోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో జరిగింది. కళ్ళ ముందు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆడుతూ గెంతిలేస్తూ ప్రహర్షిత ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ముందుగా ప్రహర్షిత ఛాతీలో నొప్పి ఉందమ్మా, ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటూ వాళ్ళ అమ్మకు చెప్పింది. వెంటనే ఆయాసపడుతూ చిన్నారి కుప్పకూలింది. తమ గారాల పట్టి ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు వినోద్, లావణ్య వెంటనే స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. సిపిఆర్ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో స్పృహ తప్పి పడిపోయిన ప్రహర్షితను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచింది. ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో జరిగిపోవడంతో తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడం ఎవరి తరం కాలేదు. ప్రహర్షిత స్థానిక ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతోంది. ఇంట్లో స్కూల్లోనూ చాలా యాక్టివ్ అని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఉన్న ఒక్క కూతురు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. పసి వయసులోనే గుండెపోటుతో చిన్నారి ప్రహర్షిత మృతి చెందడంతో ఆ గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.